భద్రాద్రి రాముని భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. సుమారు 900 ఎకరాల దేవుడి మాన్యం కనుమరుగవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో 7 మండలాలను ఏపీలో కలిపారు. భద్రాచలానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం ఏపీలో కలిసింది. ఇక్కడ రాములూరికి 900 ఎకరాల భూములు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాములూరి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోగా తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు. భద్రాచలం రామాలయం తెలంగాణలో ఉండటంతో ఏపీ అధికారులు పోలీసులు ఈ భూమి వైపు వాళ్ళకు కూడా ఏదైనా న్యాయం చేసేసి ఆ భూమి చుట్టూ కంచె తిప్పేసి దేవస్థాన భూమిని కాపాడాల్సింది దేవస్థానం మీద ఉంది, ఎండమెంట్ మీద ఉంది. అటువంటి వదిలేసి ఈ ప్రజల మీద పోయి ఫైటింగ్ చేయడం కూడా పద్ధతి కాదు. అదే కాకుండా ఈ రెండు గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ కలిసి కూర్చొని ఈ భద్రాచలం గురించి ఈ కట్టలు లేవు, ప్రజలు మరీ అన్యాయపోతారు, భూముల కోసం చాలా ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అదే కాకుండా దేవస్థాన భూమిని రక్షించాలంటే ఎవరు రావాలి? ఆంజనేయ స్వామి రావాలా? ఇంకెవరు రావాలి చెప్పండి? ఇంతమందికి శ్రీరామ భక్తులు ఉన్నారు, 100 మంది 1000 మంది ఉన్నాం. మేము గొప్పలు దేవస్థాన భూములు పోతాండి ఏం చేస్తారు? కళ్ళు ముసుకుని కూర్చుంటారా? ఇవన్నీ కాకుండా ఈ రెండు గవర్నమెంట్తో ఉన్నది బీజేపీ గవర్నమెంట్గా సెంట్రల్లో కూర్చోబెట్టి మరి ఆ రైతులతో కూర్చోబెట్టి మాట్లాడి ఆ భూములు ఏం చేస్తారు సంగతి తెలుసుకోవచ్చు కదా. అదే కాకుండా ఈరోజు భూములన్నీ దేవస్థానం కాకుండా నేను చెప్పినట్టుగానే ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్కరు సొంత ఎంత అంత అంత ఆక్యుపై చేసుకుని ఉన్నారు. వాళ్ళని బయటకు కొట్టగలుగుతారా? ఇళ్ళకు అంత ధైర్యం ఉందా? లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ తీసుకొని సుమోటగానే తీసుకొని నేను కేసెస్ హైకోర్టు సుప్రీంకోర్టు అని తీసుకొని దీన్ని చక్కగా పరిష్కరించి అందరికీ ఎటువంటి అన్యాయం కాకుండా చేసి ప్రజలకు ప్లస్ దేవస్థానం కాకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీరామచంద్రుడికి జరిగే అనర్థాలు ఒకటి రెండు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాముడికి రంగనామాలు పెట్టుకుంటు ఎలా అని చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిండు భద్రాచలానికి ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు తెలంగాణ వచ్చినాక అనుకున్నాం, కానీ అది జరగలేదు. 100 కోట్లు అన్నాడు 100 కోట్లు పోయినాయి, 1000 కోట్లన్నాడు 1000 కోట్లు పోయినాయి. ఈరోజు ప్రజలకి వచ్చిన యాత్రికులు కూడా సౌకర్యం లేకుండా దేవస్థాన భూములు ఉండే ఆ భూముల మీద వచ్చి ఇంకాము రామయ్యకి అందకుండా ఆ భూమి ఎన్నకాంతం అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క కొద్దిగా రాజకీయ నాయకులు బడబడ పొలిటికల్ లీడర్లు అందరు కలిసి దేవస్థాన భూములన్నీ ఆక్యుపై చేయబడినాయి. ఆల్రెడీ దేవస్థాన భూముల్లో ఎన్నం లేని విధంగా ఎన్నో దాతలు ఇచ్చిన భూమిని అక్కడ చర్చిలు కట్టడం, చర్చిలలో వాళ్ళు స్కూళ్లు పెట్టుకోవడం, లీజు గీయడం, ఇవన్నీ కూడా దేవస్థాన శాఖలో చేసే అవినీతి వల్లనే ఇవన్నీ జరిగినాయి. ఈరోజు అదే కాకుండా దేవస్థానంలో జరిగే అన్యాయ ప్రాంతానికి ఒక్కొక్క ఎంప్లాయీస్ ఈవోలు కాదు అందరు కూడా కమిషనర్లు అందరు కూడా కమిషనర్లకి ఈ విధంగా దేవస్థాన భూములు కానీ ఈ విధంగా అనేక రంగం అవుతుంది. ఈరోజు దేవస్థాన భూములు రామాయణం దీప్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేటాయించిన 50 ఎకరాల ఖాళీ ప్రదేశంలో వాళ్లే పనిచేసుకున్నారు. రాములూరి భూమిలో గడిసెలు కూడా వేసుకున్నారు. విషయం బయటపడటంతో భద్రాచలం ఆలయో స్పందించారు. భూములు అన్యాక్రాంతం అవడంపై పోలీసులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల్లో నిర్మాణాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తంగా చూస్తే భద్రాచలం ఆలయానికి దేవుడి మాన్యం కింద మొత్తం 1350 ఎకరాల భూమి ఉంది. 917 ఎకరాల భద్రాచలం పక్కనే ఉన్న పురుషోత్తపట్నంలో ఉంది. ఈ గ్రామం ఏపీలో కలవగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో ఇప్పుడు ఉంది.
పురుషోత్తపట్నంలో ఉన్న 917 ఎకరాల్లో 15 ఎకరాల్లో కరకట్ట నిర్మాణం ఇల్లు కోల్పోయిన వారి కోసం స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంది. దేవదాయ శాఖకు కొంతమేర డబ్బులు ఇచ్చింది. 899 ఎకరాల 20 కుంటల భూమి ఉంది. ఇలా రాములోరి భూమి ఆక్రమణకు గురవుతుంది. అధికారులు మాత్రం ఇప్పుడే తెలిసినట్టు నటిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర బృందం రామాలయ కార్యనిర్వహణాధికారితో సమావేశమై వివరాలను తీసుకుంది. VHP రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి బృందం మీడియా ముందుకు వచ్చి కార్యాచరణపై స్పందించారు. భద్రాద్రి రామయ్య ఆస్తులను ఆస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు పథకం ప్రకారం పనిచేస్తున్నాయని, ఆ శక్తుల ఆట కట్టించేందుకు న్యాయబద్ధంగా పోరాడేందుకు విశ్వ హిందూ పరిషత్ కంకణం కట్టుకుందని, అదేవిధంగా రెండు రాష్ట్రాలలో ఉన్న భద్రాద్రి రామయ్య భూములను కబ్జా కాకుండా VHP నడుం బిగించిందని తెలిపింది.